ఓం గణేశాయ నమః. మనం పలు రకాల పత్రితో వినాయక స్వామిని మనం అర్చించుకుంటాం. అందులో 21 ఆకు ఉండగా వాటిని ఇప్పుడు మనం వరుసలో చిత్రరూపంలో చూద్దాం. మాచిపత్రం, బృహదీపత్రం, బిల్వపత్రం, దుర్వాయుగ్మం, దత్తురపత్రం ఉమ్మెత్త, బదరీపత్రం రేగిపల్ల మొక్క, అపమార్గం తులసి, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుక్రాంత, దామినీపత్రం, దేవదారుపత్రం, మరువరపత్రం, సింధువారపత్రం అంటే వావిలాకు, జాజిపత్రం, గండకీపత్రం, సమీపత్రం జమ్మియాకు, అశ్వర్ధపత్రం రావియాకు, అర్జునపత్రం తెల్లమద్ది, అర్కపత్రం జిల్లేడు. ఇలా 10 విధముల పత్రాలతో మనం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాం. ఈ చవితి పండుగ నాడు 100 మొక్కలను నరికివేసి వాటిని మనం స్వామి దగ్గర పెట్టే బదులు మొక్కలో నుండి 4 ఆకులు, 5 ఆకులు అనగా కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమంది పేరు మీద ఒక్కొక్క ఆకు స్వామికి సమర్పించుకున్న మనకి ఎంతో పుణ్యం దక్కుతుంది మరియు సుఖశాంతులు చేకూరుతాయి.